సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 46వ రోజు సమ్మెలో భాగంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు పలికారు. ఎందుకు దీని గురించి న్యాయబద్ధంగా ఆలోచించట్లేదు అని చెప్పి నువ్వే ఆవేదన వ్యక్తం చేశా. మాకు ఆయన ఆయన మనసు ఎందుకు అర్థమవుతలేదు అనే మాట మాట్లాడా. దానికి కూడా ఆన్సర్ ఉంటాయి. ఒక మనిషి ఒక అంశం మీద ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి వాళ్ళ ప్రయోజనాలు ఏదో ఉండకుండా నిర్ణయాలు అయితే తీసుకోడు. అర్థమైంది కదా. ఒక మనిషి ఒక నిర్ణయం మీద ఉన్నాడు అంటే ఆ నిర్ణయానికి ఆయనకి ఏమి ఉపయోగపడుతుందో ఉపయోగపడకుండానైతే ఆ నిర్ణయం తీసుకోడు. మీరు సమ్మెకి వెళ్ళినప్పుడు మీ భవిష్యత్తు కోసం ఇందులో అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు సమ్మెకి వెళ్ళారు. పిల్లలు ఆర్టీసీ కార్మికులుగా లేరు. ఉన్నదల్లా ఏ కులం పిల్లలైనా ఏ కుటుంబం చెల్లెలైనా అక్కలైనా అన్నలైనా తమ్ముడైనా పేద కుటుంబంలో వచ్చినలే గనక వాళ్ళు చేస్తున్న పోరాటానికి మనం అండగా నిలబడాలని చెప్పి అందరికంటే ముందు మద్దతు ఇవ్వడానికి అసలు కారణం అదేనని అనేసి కూడా మీరు మర్చిపోదు. మేము కూడా పేద పిల్లలు దీనికి ముందుగా తీసుకెళ్తున్న క్రమంలో నా వంతుగా రెండు మూడు ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా. ఒకవైపు నిత్యం ఆర్టీసీ జేఏసీ సమావేశంలో పాల్గొనడం సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ ఇవ్వాల్సిన సలహాలు కాదు, కనీసం ఆ యాచకురాలి మానవత్వం చొప్పున ఆ భగవంతుడు పొద్దుగాలైతే నేనే యాగాలు చేస్తా ఉన్నా, నాకంటే పెద్ద హిందూ ఎవడు ఉన్నాడని చెప్తున్నటువంటి చంద్రశేఖరరావు ఈరోజు మన దీక్ష మొదటి రోజు నుండి కూడా మనకి ఎట్లా అవుతుందో మన దుబ్బాగడిపో పరిస్థితి ఏంటంటే సార్, మాకు టెంట్ వేసుకోవడానికి కూడా ముందు పర్మిషన్ ఇవ్వలే ప్రభుత్వం అనేది.